28 29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం రెండు రెండు స్టేట్లలో ఇచ్చేస్తుంటాం మన తెలుగు ఆడియన్స్ అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు, ఒక రెండు నెలల నుండి సినిమా లేదు థియేటర్లు. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చారు, థియేటర్లకి రెవెన్యూ వచ్చింది, కొన్ని కొన్ని మూసేద్దామనుకుర్రు అవి ఇవి ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చారని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు అది చూడకుండా ఎందుకు ఇస్తున్నారు అని సినిమాకి రివ్యూ అని, కొన్ని చోట్ల షో అయిపోకముందు. అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ, ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రా మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరి మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లు ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తుందని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి, మనం చేంజ్ చేయలేము అనుకుంటా. యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ఎ ప్రాబ్లం లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలాంటి ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తా. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా, అది చెప్పి దానివల్ల చెప్పకుండా మూడ్ ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తే మూడ్ సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో సినిమా ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు రాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మోమాటర్కి యాక్చువల్గా అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కలిసాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడక్ట్ మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కామ్. ఒకసారి పబ్లిక్ కూడా చెప్పారు సార్, హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నా. అట్లా పిచ్చోడు అనుకోరా సూచనలు, చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారంటారు కదా, చూడకుండా కొందరు ఇస్తున్నారు. అది అక్కడ నుండి వచ్చిన మాటనే కదా, నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు అది ఇది అని చెప్పి నేను అది పదం కూడా వాడలే, అది మీ దిక్కు నుండే ఇటు వచ్చింది. నేను నోరు తెరిచి కూడా చెప్పలేదు, మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది అని మీరు అన్నమాట. అది కంగ్రాచులేషన్ మీకు, అంటే లాస్ట్ వీక్ నుంచి చూస్తుంటే థియేటర్లు క్లోజ్ అవ్వడము, పెద్ద సినిమా రావట్లేదు అని అన్నారు, కానీ ఈ సినిమాతో మొదలయ్యింది, ఇంకా నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతుంటాయి పెద్ద సినిమాలతో. సో దానికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్, సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ థియేటర్స్ విజిట్ చేయడం లాంటినప్పుడు? సార్ ఇన్క్రెడిబుల్ సార్, ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ పబ్లిక్ అసలు మామూలుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే సెకండ్ హాఫ్ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే అన్న అది ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అన్న, వెరీ ఎమోషనల్ అని మాట్లాడుతున్నారు ఇట్ వాజ్. అండ్ అబ్బాయిలకు అందరికీ ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అదే అన్నట్టు పంట మీదది కానీ లారీ మీదది కానీ ఎంటవెల్ ఫైట్ కానీ మన విగ్రహం సీన్ కానీ ఇవి కానీ అంటే దే వర్ రేవింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే లవ్డ్ సో మచ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఎందుకు అంటే ఇంత లవ్ నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సీడెడ్ నుంచి ఆంధ్ర నుంచి నైజాం నుంచి అందరూ చెప్తుంటే రెవెన్యూలు చెప్తుంటే ఐ వాజ్ థ్రిల్డ్ సార్ ఓపెన్గా. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ బాలకృష్ణ గారు, ఇందాక వచ్చిన వెంటనే చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అసలు ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఇంటెన్సిటీ ఉందండి, వెరీ ఎమోషనల్, చాలా బాగుంది అని. అండ్ యా ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. షుగర్ అంటే ఇందాక రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే మరి ఏమన్నా అంటే గతంలో కూడా అన్నారు ఒక 1 వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అన్నారు, మరి దానిపైన ఏమన్నా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్, పొద్దున్న 6 రివ్యూలు రాసారు, 5 రాసారు, అది కూడా అసలు ఇప్పుడు సరే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయొచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాచ్చు. ఏదైతే ఎక్స్పెక్టర్ ఉందో మ్యూజిక్ కిరక్కొట్టేసింది సినిమా, మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే ఏ అంటే బేసిక్గా చూడలేదు, అర్థమైపోయింది. అది ఏదో నైట్ నేను పొద్దున్న రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున్న పోస్ట్ చేసారు అది అంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాయి చూస్తాం ఏమనుకో. అంటే ఇప్పుడు బట్ వారం రోజులు అయితే అది మనందరం కలిసి
ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా. మనం సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీ లేదా చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంత మంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయి అంటే, చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు దాన్ని చూసుకుంటూ కూడా దానికి దగ్గర దగ్గరలో వేసేస్తారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్ద కాదని అది ఏందో అది అర్థం కానీ పంచాయతీ కానీ. బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్. నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్కి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరు కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లవ్డ్గా ఉండొద్దు అనుకున్నాం మా ప్రొడక్ట్ ఏదైతే ఇప్పుడు 2-3 డేస్ అన్నా అట్లీస్ట్. ఎందుకంటే మార్నింగ్ కూడా వంశన్న అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమంలో ఉండే కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకున్నా లాస్ట్ మినిట్లో, ఇంకా లేదు పెడతాము. ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దు అనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు, మేము వస్తాం మంచి సినిమా ఇరు, మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అన్న చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసిన అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా, వాళ్ళు ఏమన్నా చూసారా? చూసిన క్వశ్చన్ అడుగుతా. నేను కాదు చూసిన వాళ్ళు అని చెప్తున్నాను. మీరు చూసారా? నేను చూడలేదు. మరి మీరు చూసినాక అదే టాక్కి టాక్ ఇది చెప్పేదేనండి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్గా చేశాడు, అంటే అదే డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్గా వచ్చిన స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్. నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చెయ్యాలి. నాకు భయపెట్టాలి అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటా. ఆబ్వియస్లీ సార్ నా తెలుసు, మీ అందరికి తెలుసు, ఏ పెట్టుకున్నా అంటే ఏదో పెద్ద పంచాయతీ పెట్టుకుంటా, ఏదో భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా ఇడు అనేది పెట్టుకుంటుంది అన్న. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు మొత్తం ఆడియన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ సేన్ గారు, అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్ గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? ఇది ఆ బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్. బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్, అంటే వాడు షో అయిపోయిన తర్వాత మాకు పంపిస్తుండే, నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని. 10 ఉంటుంది వాడిది రేటింగ్. సడన్గా బాట్స్కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోటిది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని 9 అంటే హిట్ వరకు ఉండే, నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్గా ఉండే దమ్కి టైం వరకు కూడా ఉండే. మొన్న రీసెంట్గా వైఈస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s of ones వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8, 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి మా పొద్దున నుండి ఆల్రెడీ. మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వన్లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫైక్, అంటే చిన్నపిల్లలు కూడా చెప్పేయచ్చు అది బాట్ అని. అంటే అదే టార్గెట్ ఏమన్నా ఉందనుకుంటున్నారా? అల్లు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న వాళ్ళు మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరు మనకు తెలియదు. కానీ అన్ని వనరులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేరు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసారు వేసి? మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఇలా అందరికి ఫోన్ చేసుకున్నారు. మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పనిచేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేకూడదా? అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇది అవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ లెవెల్. తెలిస్తే మాత్రం చెప్పండి. నాకు మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా,
అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది. నాకు తెలియదు ఆ రెండింటి, నాకు పొద్దున్న నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకొని ఉంటుంది. మాకు పని వర్క్ వర్క్ వర్కే సరిపోయింది. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అదేమో సెంటిమెంట్ ఏంటండి? నమస్తే. సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లనా, హిట్లో ఒకలే ఉన్నారు, హిట్ సినిమాలు ఒకలే ఉన్నారుదేవుడా దమ్కి ఇలా చూసుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నారు. బాగుంటుంది కదా చూడటానికి. గామిలో ఒకళ్ళు ఉండి, గామిలో ఉన్న ఒక్కళ్ళు కూడా హీరోయిన్ కాదు క్యారెక్టర్ మీకు తెలుసు. ఇట్లా లాస్ట్లో మా అంటే ఒకసారి ఇట్లా అంటా అంత హీరోయిన్. డైరెక్టర్ గారు, నాగవంశి గారు ఇప్పటికే దీనికి సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు గతంలోనే. మిమ్మల్ని అడిగినప్పుడు అయితే మీరు సినిమా రిజల్ట్ని బట్టి చేస్తాం అన్నారు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా? 100% చేస్తామండి. అలాగే పవర్పేట గురించి కూడా, పవర్పేట కూడా ఉందండి. పవర్పేట గురించి కూడా చాలా తొందరలోనే చెప్తాను డీటెయిల్స్ అన్ని. యా కథ అంతా రెడీ చేయాలి కదండి, కథ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ. సినిమా లీడ్ ఇవ్వలేదు మీరు పార్ట్ టూకి, అంటే ప్రీక్వెల్ వెళ్తారా? చూస్తారు కదండి, దానికి చాలా ఉంది, అదంతా చెప్తాను వివరంగా చెప్తాను దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది, ఏంటి అనేది. హైలైట్ ఏంటంటే ఆ లీడ్ సీన్ నా ఫోన్లో ఉంది. మేము జస్ట్ లాస్ట్ మూమెంట్లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ బేసిక్గా నేను చెప్పినట్టు దీనికి 1-2-3 అని ఉండదండి. సో గోదావరి ఉంది కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది స్టోరీ విల్ బీ అబౌట్ సేమ్ గే, బట్ ద ప్లేస్ లొకేషన్ విల్ చేంజ్. సో అది మా దగ్గర టైటిల్ రైట్స్ లేక అది ఇది అని చెప్పి ఒక రీజన్ వల్ల మేము లాస్ట్లో సపరేట్గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని వేద్దామని చెప్పి ఆయన ముందు. అవును సార్, అది ఒకసారి అది ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయ్యింది, కొంచెం ప్రశాంతంగా. ఇంకో సినిమా గురించి మేము దాచి కుప్పలు కుప్పలు దాచాము సార్ లోపల. గోదావరిని దీంట్లో కొత్తగా చూపించారు కదా, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు గోదావరి అంటే పచ్చని పొలాలు నదులు ఇవన్నీ ఇందులో, బట్ మంచి యాక్షన్ అలా చూపించారు. సో గోదావరిని కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్స్ అక్కడ సపరేట్గా గోదావరి జిల్లాలకి ఏమైనా వెళ్ళి ప్లాన్ చేస్తున్నారా? బేసిక్గా నాకు అసలు ట్రైలర్ అక్కడ లాంచ్ చేయాలని ఉండేయండి, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుండే కదా. సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచి అక్కడ రాజమండ్రిలో మంచి నీటి పక్కన పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్ మధ్యాహ్నం పెడితే అయిపోతాం అందరం, మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ఉండే ట్రైలర్. కానీ మన ఎలక్షన్ కూడా నడవడం వల్ల మేము హైదరాబాద్లోనే చేసాం. డైరెక్టర్ లాస్ట్ క్వశ్చన్, మీరు గోదావరి జిల్లా ప్రజల్ని కించపరిచేలా మాట్లాడారని ఒక వివాదం అయితే వచ్చింది లాస్ట్ టైం. వచ్చిందండి అదే వీడియోలో 30 సెకండ్ల ముందుకి వెళ్తే నేను చెప్పాను క్లియర్ గా, మీకు తెలుసు నాకు తెలుసు. ఏమన్నా నేను పుట్టి పెరిగి అందరూ మా వాళ్ళందరూ అక్కడ ఉండి నా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నేను ఎందుకు చేస్తాను అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అనేది నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఆ జరిగిన 10 డేస్ నేను దుబాయ్లో ఉన్నానండి, రీ రికార్డింగ్ జరుగుతుంది, ఆ తర్వాత చెన్నైలో ఉన్నా, వస్తే నువ్వు వైరల్ అయ్యి నేను కూడానా వా అనుకున్నా అంతే. మీరు ఉభయ గోదావరి జిల్లాలని మెన్షన్ చేస్తే అది ఏకంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఆ లెవెల్ గెలిపింది. అదేనండి, అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.